కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక రంగప్ప గట్టు వద్ద వెలిసిన గురు సుబ్బారుడా స్వామివారి రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప, బొమ్మాయి దయ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫల, పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. 61వ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాది మందిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, ఫల, పుష్ప అలంకరణ, వెండి కవచ అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి పెండేకల్లు ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవమూర్తిని మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం ఉదయభానుడు కనుమరుగవుతూ ఉండగా గురు సుబ్బారుడా స్వామివారి రథోత్సవంను అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు హజీమలింగ బాబా వినిపించారు. ఆలయ ప్రాంగణంలో గురు పూజ మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తారు. స్వామివార్లకు టీడీపీ మరియు వైసీపీ నాయకులు దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.